వలస పక్షులు మొత్తం కూడా కాలగర్భంలో కలిసిపోయినారు. పక్ష పార్టీలను నిర్వీర్యం చేయడం అంటే రాజకీయ వ్యవస్థను నెలకొల్పడం తప్ప మరొకటి కాదు. వలసలను ప్రోత్సహించడం అంటే తమ పతనాన్ని తామే భవిష్యత్తులో కోరుకునేటువంటి విధంగా మీ ప్రవర్తనది సరియైనది కాదు. కేసీఆర్ గారికి మంచి పద్ధతి కూడా కాదు. వాటర్ గేట్ కుంభకోణానికి దారితీస్తున్నది కేసీఆర్ గారి యొక్క నిర్ణయాలు. దాక నాగార్జున సాగర్, నల్లగొండ జిల్లాలో ఉన్నటువంటి నాగార్జున సాగర్, అదేవిధంగా ఉదయ సముద్రం, అదేవిధంగా బార్డర్లో ఉన్నటువంటి పాలేరు, ఈ మూడు రిజర్వాయర్ల నుంచి నల్లగొండ జిల్లాకు త్రాగునీరు ఇవ్వాలనేటువంటి నిర్ణయం చేసి డిపిఆర్లు సిద్ధం చేసి దాదాపు 3000 కోట్ల రూపాయలకు అంచనాలు తయారు చేసి నిన్న మీటింగ్ పెట్టి లేదు జిల్లా నాగసాగర్ పాలేరు ఇవన్నీ వద్దు, మనకు శ్రీశైలం నుంచి నీళ్ళు తీసుకురావాలని మొదలుపెట్టాను. మళ్ళా శ్రీశైలం ఎక్కడా, నల్గొండ జిల్లా ఎక్కడా, అంటే పైప్ లైన్ల కంపెనీల కొరకే ఈ వాటర్ గ్రిడ్ అని అడుగుతున్నాను. చాలా జిల్లాల్లో చూస్తే ఎస్ఐల పోస్టింగ్లకు డబ్బులు, సిఐల పోస్టింగ్లకు డబ్బులు, డిఎస్పీల పోస్టింగ్లకు డబ్బులు, అదేవిధంగా ప్రతి అధికారి బదిలీకి కావాలంటే డబ్బులు ఇచ్చుకునేటువంటి సంస్కృతి ఇంత విచ్చలవిడిగా ఎప్పుడు కూడా లేదు. దాన్ని పూర్తిగా నిర్మూలించాల్సినటువంటి బాధ్యత గౌరవ ముఖ్యమంత్రి గారి మీద ఉన్నది. చెప్పేవేవో బ్రహ్మాండంగా ఉంటున్నాయి, గ్రౌండ్కి వస్తేనే ఈ పరిస్థితి ఉన్నది.